ప్రస్తుతం ట్రెండ్ అంతా బయోపిక్లదే. ఇండియన్ సినిమాలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్లను తెరపై ఆవిష్కరించారు. ఇక తరువాత సొసైటీలో ఇతర రంగాల్లో రాణిస్తున్న వారి బయోపిక్ల మీద పడ్డారు. బయోపిక్ అనేసరికి ఎక్కువ సినిమాటిక్ స్టైల్ ఉండదు, కానీ ఆయా కథలో ఎమోషన్కి కరెక్ట్గా తెరపై ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే దానిని తెరపై ఎలా ఆవిష్కరిస్తారు అనేది దర్శకుడి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక బాలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని భాషల్లో బయోపిక్లపై అమితమైన ఆసక్తి చూపుతున్నారు ఆడియన్స్. ఫేమస్ అయిన ఓ వ్యక్తి నిజ జీవిత కథను వెండితెరపై చూసేందుకు ఇష్టపడుతుంటారు జనం. ఈ నేపథ్యంలో సావిత్రి జీవిత కథగా వచ్చిన మహానటి మూవీ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత వచ్చిన పలు బయోపిక్స్ సైతం సక్సెస్ సాధించడంతో దర్శక నిర్మాతలు వీటిపై ఫోకస్ పెట్టారు. ఇక ఇదే క్రమంలో రాజకీయ నాయకులోకెల్లా తాను విభిన్నమని నిరూపించుకొని జనం మనిషిగా పిలువబడిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ అవినీతి రహిత, మచ్చలేని వ్యక్తి, ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తిగా ఉంటూ కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి సాదాసీదా జీవితం సాగిస్తున్న ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్య. ఇక అసెంబ్లీకి సైతం సైకిల్ మీదే వెళ్లడం, అందరి మధ్య రోడ్డుపై భోజనం చేయడం లాంటివి ఆయన జీవన శైలికి నిదర్శనం. రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుంది అంటారు, కానీ ఆ మాటలకు నర్సయ్య విరుద్ధం. అలాంటి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు. గత 6 నెలలుగా ఈ కథకు సంబంధించిన అధ్యయనం జరుగుతోందని, ఈ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు రానుందంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాను పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఓ ఆదర్శవంతుడైన ప్రజానాయకుడి గురించి ప్రజలతో పాటు ఈ తరం రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక చూడాలి మరి దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడొస్తుంది అనేది.